కేసీఆర్ సుడిగాలి ప్రచారానికి సిద్దమవుతున్నారు. 2 రోజుల్లో 8 సభల్లో పాల్గొనున్నారు. ఈ మేరకు ప్రచార షెడ్యూల్ ను విడుదల చేశారు. మరోవైపు టికెట్లు దక్కని నేతలను కేటీఆర్ బుజ్జగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రచార సభలు ఈ నెల 19 నుంచి ప్రారంభమవనున్నాయి. ఆ రోజుతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తోంది. 19-20 తేదీల్లో కేసీఆర్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రచార షెడ్యూల్ను విడుదల చేశారు. 19 మధ్యాహ్నం 2:30 పాలేరు ఖమ్మం నియోజకవర్గాలు, ఆ తర్వాత జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 20:00 దుబ్బాక సిద్దిపేట నియోజకవర్గాల్లో, 2:30 కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో, 3:30 సిరిసిల్ల వేములవాడలో, సాయంత్రం 4:30 ఎల్లారెడ్డిలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. నామినేషన్ల దాఖలు గడువు ముగిశాక ప్రత్యర్థులెవరో కూడా తేలుతుందని, సీఎం ప్రచారం వాడి వేడిగా సాగుతుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ గురువారం పలువురు పార్టీ అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గంలో లోటుపాట్ల సర్దుబాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, కోదాడ టీడీపీ టీఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. వారిద్దరూ గురువారం మంత్రి కేటీఆర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, సముచిత స్థానం కల్పిస్తామని అరవింద్ రెడ్డికి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బొల్లం మల్లయ్య యాదవ్ ను కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దించాలని యోచిస్తున్నారు. అక్కడ ఇప్పటికే పార్టీ టికెట్ కోసం చంద్రరావు, శశిధర్ రెడ్డి పోటీ పడుతున్నారు. మల్లయ్య యాదవ్, శశిధర్ రెడ్డిలో ఎవరో ఒకరికి కోదాడ టీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన శేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కూడా త్వరలో టీఆర్ఎస్ లో చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజూర్ నగర్ నుంచి పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ శంకరమ్మ, ఆమె తనయుడు రవితో కలిసి గురువారం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆమెను బుజ్జగించారు. ఆలోపు పార్టీకి నష్టం చేసే విధంగా తొందరపడి మాట్లాడవద్దని, నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. ఇందుకు శంకరమ్మ, తనయుడు రవి సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించి నిరాశపడ్డ పీజీఆర్ కూతురు విజయారెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పగా విజయారెడ్డి సంతృప్తి వ్యక్తం చేసి, దానం నాగేందర్ గెలుపునకు కృషి చేస్తాను అని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.